నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. అభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దామండి. జానకి వైజాగ్ నుంచి రాస్తున్నారు. బలి చక్రవర్తిని వామన రూపంలో వచ్చి విష్ణుమూర్తి మోసగించాడు కదా, ఇది ఎంతవరకు సమంజసం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ వామన అవతార కథ చాలా ఆశ్చర్యకరమైన కథ. మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత అని ఒక నామ పరంపర కనిపిస్తుంది. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి తమ్ముడు, అంటే ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు వామనుడుగా శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపుల కుమారుడుగా, అందుకని ఉపేంద్రుడు. ఎలా పుట్టాడు? వామన పొట్టివాడుగా పుట్టాడు. ప్రాంశు ఎంత పొడవైన వాడు అయిపోయాడు అంటే లోకాలు పట్టనంత పొడవైన వాడు అయిపోయాడు. అమోఘ అద్భుతమైన ఊహకు అందని ప్రభావం కలిగిన వాడు. శుచి పవిత్రమైన వాడు. ఊర్జిత గొప్ప శక్తి గలవాడు. ఇలా చెప్పిన నామ పరంపర చూస్తే ఆయనే పొట్టివాడు, ఆయనే పొడవైనవాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతుర్నిహితో గుహాయామని ఉపనిషత్తు చెప్పిన పరమాత్మ తత్వం ఆచరణ రూపంలో నిరూపించి చూపించడానికి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చాడు. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం, ఈ ప్రపంచం మొత్తం ఎవరిది అంటే భగవంతుడిదే. మరి మనం యజమానులంగా కనపడుతున్నాం కదా, అంటే మనం యజమానులం కాదు, ధర్మకర్తలం. ఈశావాస్యం ఇదం సర్వం అనే ఈశావాస్య ఉపనిషత్తు ప్రకారం కనపడుతున్న సమస్త సృష్టి భగవంతుడైతే, మనం కొంత కొంత ప్రాంతానికి ధర్మకర్తలుగా అక్కడ ధర్మ నిర్ణయం జరగడానికి భగవంతుడి ఆదేశానికి అనుగుణంగా, భగవంతుడి అభిప్రాయానికి అనుగుణంగా ధర్మపాలన చేయడానికి మనం ధర్మకర్తలుగా ఉన్నాం మాత్రమే. ధర్మకర్తకి అధికారం లేదు. ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడి చేతి మీదుగా కొన్ని కోట్లు వెళ్తాయి, ఒక పైస మీద అధికారం లేదు. అలాంటిదే ఈ ధర్మకర్తృత్వం అంటే. అందువల్ల ఇది మరిచిపోయి ఎవరైనా ఇది నాది అనుకుంటే, ఇది నాది అనుకున్నవాడికి ఇది నాది కాదు మనది అని తెలియజేయడానికి వచ్చిన అవతారం వామన అవతారం. అందుకని మూడడుగుల నేల అడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. మనకి పల్లెటూళ్ళలో పొలం తగాదాలు ఉంటాయి, సర్వేరాళ్ళు జరిపేసి ఇదంతా నాదని ఆక్రమించుకుంటాడు ఒకడు. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఉన్నతాధికారి వచ్చి కొలతలు వేసి చూపిస్తాడు, ఇంతవరకే నీ హద్దు, నువ్వు ఆక్రమించుకున్నావయ్యా పైన అని చెప్తాడు. అలాగే పరమాత్మ కొలతలు వేసి నీదేమీ లేదు అని నిరూపించాడు. అందుకోసం వామనుడి రూపంలో శ్రీ మహావిష్ణు వచ్చాడు. వచ్చాడు బాగానే ఉంది, కానీ వామనుడి రూపంలో రావడమే మోసం కదండి. విష్ణుమూర్తి వామనుడు కావడమే మోసం. తర్వాత మూడడుగుల నేల అడిగి ముల్లోకాలు ఆక్రమించడం మోసం. ఇది మోసం కాదా, బలిచక్రవర్తి మోసపోయాడు కదా అనుకుంటాం మనం. జాగ్రత్తగా కథని పరిశీలిస్తే వచ్చిన వామనుడిని నువ్వు ఎవరివి ఏమిటి అని అడిగాడు బలిచక్రవర్తి. దానం ఇచ్చేటప్పుడు ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాడు. అడిగితే ఈయన, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక నిండి ఉండ నేర్తు, ఇలా మొదలుపెట్టి నేను ఈ ప్రదేశం అనేమిటి అన్ని చోట్ల ఉంటాను, ఇది నేర్చుకోవడం ఏమిటి, నేర్పులన్నీ నావే అంటే భగవతత్వం అనమాట. తాను విష్ణుమూర్తిని పరోక్షంగా చెప్పనే చెప్పాడు, కాబట్టి మోసం చేశాడు అనుకోవడానికి వీల్లేదు. దానమివ్వాలనే ఒక పారవస్యంలో ఉండిపోయిన బలిచక్రవర్తి దాన్ని గమనించలేదు, అందుకని ఆ కథ అలా నడిచింది. సరే నేను మూడడుగుల నేల దానం ఇస్తానన్నాడు. ఆయన మూడడుగులు ఏమిటయా, నా దాత పెంపు సొంపు తలపవలదే నువ్వు గమనించుకో అన్నాడు. అక్కర్లేదు, నాకు మూడడుగులే చాలు, సంతృప్తి ఉండాలని తృప్తి యొక్క వైభవాన్ని చెప్పాడు వామనుడు. ఎందుకు తృప్తి చెప్పాడంటే, నువ్వు ఆ తృప్తి లేకపోవడం వల్లే దేవతల రాజ్యం అంతా ఆక్రమించుకున్నావు. నీ రాజ్యం నీకు సరిపోతుంది కదా, దేవతల రాజ్యం ఎందుకు ఆక్రమించుకోవడం, తృప్తి లేకపోవడం వల్లే కదా. తృప్తి నాకు ఉంది అని చెప్తూ పరోక్షంగా తనను ఆదర్శంగా తీసుకుని తృప్తిని కలిగి ఉండాలి మానవుడైన వాడు, పక్కవాడి దాన్ని ఆక్రమించుకోకూడదు అని చెప్పడానికి.
సరే ఇలా ఉండగా అసలు రహస్యం ఆ కథలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వచ్చినవాడు వామనుడు కాదు వటువు కాదయ్యా విష్ణుమూర్తే ఈ రూపంలో వచ్చాడని శుక్రాచార్యుడు కనిపెట్టి చెప్పనని చెప్పాడు. కాబట్టి బలిచక్రవర్తి మోసపోయాడనడానికి అవకాశం లేదు, శుక్రుడు చెప్పనని చెప్పాడు. ఈతడు ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడు కాడు హరి విష్ణుడు అవ్యయుడు అదితి గర్భంబున కశ్యపశువునుడై కలిగెనకట సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిది ఎట్లు బ్రతికదీవు అని ప్రశ్న వేశాడు. అంటే ఆయన వచ్చినవాడు విష్ణుమూర్తిని తెలిసి కూడా దానం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చి మోసగించాడు అనడానికి అవకాశం లేదు. తర్వాత బలిచక్రవర్తి ఒకవేళ దెబ్బతింటే ఎందువల్ల దెబ్బతిన్నాడు? విష్ణుమూర్తి చేసిన మోసం వల్ల కాదు. ఎప్పుడైతే శుక్రాచార్యుడు హెచ్చరిక చేసినా కూడా వినిపించుకోకుండా బలిచక్రవర్తి దానం చేయడానికి సిద్ధపడ్డాడో శుక్రాచార్యుడు కోపం వచ్చింది. ఆయన రాక్షస గురువు, అందుకని రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని శపించాడు. మదీయ శాసనంబు అతిక్రమించడం చేసి తక్షణంబ పదభ్రష్టుండవు కమ్ము. అంటే ఇప్పుడు శుక్రుడి శాపాన్ని అమలు చేసే బాధ్యత భగవంతుడి మీద ఉంది. భగవంతుడి కర్తవ్యం ఏమిటంటే ఎవరైనా ఎవరికైనా వరాలు ఇచ్చినా ఎవరైనా ఎవరినైనా శపించినా ఈ వరాలను ఆ శాపాలను అమలు జరిపే కార్యక్రమం అయింది, ఆయన సొంతం ఏం లేదు. అందుకని మనం వరాలు వచ్చాయని విరవేయడానికి వీల్లేదు. హిరణ్యకశిపుడికి వరాలు వచ్చాయి, వరాలు అలాగే ఉన్నాయి, వాడు లేడు. శాపాలు వస్తే కూడా భయపడవలసిన అవసరం లేదు, పరమాత్మ అనుగ్రహం ఉంటే మనకి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి శాపం అమలు జరిపేవాడు ఆయనే, వరం అమలు జరిపేవాడు ఆయనే. అందుకని వరాలు ఉన్నా కూడా అమలు జరగాలంటే దైవానుగ్రహం కావాలి, శాపాలు ఉన్నా కూడా అమలు జరగకుండా ఉండాలంటే దైవానుగ్రహం కావాలి. కాబట్టి శాపాలు వరాలు అమలు జరిపేవాడు కాబట్టి శుక్రుడు ఇచ్చిన శాపం అమలు జరపాలి ఇప్పుడు ఆయన, అందుకని పంపించాడు పాతాళానికి. ఇది ఒక అంశం. ఇంకా తర్వాత అంశం ఏమిటంటే నిజానికి బలిచక్రవర్తికి వామనుడి రూపంలో వచ్చిన విష్ణువు చేసిన అపకారం ఏం లేదు. ఆయన్ని కట్టేసి వర్ణపాశాలతో సుతలము అనే ప్రదేశానికి పంపాడు. ఈ భూమి నుంచి వరుసగా పైకి 7 లోకాలు ఉన్నాయి, కిందికి 7 లోకాలు ఉన్నాయి. అతల వితల కుతల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు. ఇందులో సుతలము అనే ప్రదేశంలో ఉండవయ్యా, రాబోయే మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు అని కూడా చెప్పాడు. కాబట్టి బలిచక్రవర్తికి విష్ణుమూర్తి చేసిన అపకారం అంటూ ఏం లేదు. ఇది ఒక అంశం. ఇంకా ఇందులో మనం గమనించవలసిన మరొక గొప్ప అంశం ఏమిటంటే ఒక పాదంతో భూమి అంతటిని ఆక్రమించాడు, ఒక పాదంతో ఆకాశం అంతటిని ఆక్రమించాడు. ఏమయ్యా మూడో పాదం ఏం చేయమంటావు అన్నాడు. నా తల మీద పెట్టమన్నాడు ఆయన. నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఇది బలిచక్రవర్తి అన్నమాట. అంటే ఆత్మ బలం కలిగిన వాడు ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉంటే అతన్ని పరమాత్మ కరుణిస్తాడు. అతని తల మీద కాలు పెట్టడం అంటే మనం ఆలయంలో పాదుకలు తీసుకుంటాం, స్వామివారి పాదుకలు అంటే స్వామివారి పాదాలకు మన తల సమర్పించడం. తల అంటే ఆలోచన. మన ఆలోచన స్వామి నడకకు అనుగుణంగా, స్వామి ఏ సత్యధర్మాలు నడకగా కలిగి ఉన్నవాడో ఆ సత్యధర్మాలకు అనుగుణంగా మన పాదాలు తలను సమర్పించడం, అది దాని ఆంతర్యం. బలిచక్రవర్తికి అదృష్టం పట్టింది, తల మీద పెట్టమన్నాడు. ఇక్కడ కూడా మనకు సందేహం కలుగుతుంది. ఒక పాదంతో ఆకాశాన్ని ఒక పాదంతో భూమి అంతటిని ఆక్రమిస్తే ఈ బలిచక్రవర్తి తల వేరుగా ఉందే, ఎందుకు తల మీద పెట్టమన్నాడు? అంటే తల మనిషి మొత్తానికి గుర్తు. తల ఒక్కింటికి అంటే మనిషి ఒక్కింటికి అని అర్థం. ఆ రాత్రి తుఫానులో ఆమె ఆశ్రమంలో తలదాచుకుంది అంటే తల ఒకటే ఆశ్రమంలో పెట్టి మిగిలిన శరీరం అంతా వర్షంలో తడిసేట్టుగా ఉందని అర్థం కాదు. తల అంటే మొత్తం శరీరం. కాబట్టి తలను సమర్పించాడంటే సర్వసమర్పణం చేశాడు అంటే అహంకారాన్ని వదిలేశాడు. పరమాత్మ మన అహంకారాన్ని వదిలించడానికి వస్తాడు, మన మమకారాన్ని వదిలించడానికి వస్తాడు. మన అహంకార మమకారాలు మనని ఇబ్బంది పెట్టేవి కాబట్టి అవి వదిలిపోవడం కరుణే కానీ శిక్షించడం కాదు, బాధ పెట్టడం కాదు. అందుకని బలిచక్రవర్తికి పరమాత్మ చేసిన హాని ఏమీ లేదు. అందుకని ఈ కథని అన్ని కోణాల నుంచి మనం లోతుగా పరిశీలిస్తే వామనుడు మోసగించనే లేదని, బలిచక్రవర్తి మోసపోలేదని, ఇది ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఈశావాస్యం ఇదం సర్వం అనే ఉపనిషత్తుకి కథారూపమైన వ్యాఖ్యానమని మనకి అర్థమవుతుంది. సృష్టి అంతా పరమాత్మదే, మనం ధర్మకర్తలం మాత్రమే అని గుర్తించి మనం ప్రవర్తించడానికి ఆత్మ బలం కలిగిన వారుగా సత్యధర్మాలకు కట్టుబడి ఉండి అహంకారాన్ని పరమాత్మకు సమర్పణం చేసి అహంకార మమకారాలకు అతీతంగా ధర్మాత్ములుగా ఉండడానికి ఈ కథ మనకు ప్రేరణ కలిగిస్తుంది అనేది తెలుస్తోంది. ప్రయత్నించుద్దామండి. సౌజన్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సీతకన్ను వేయటం అంటే ఏంటి, తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. చిత్రమైన మాట తెలుగులో ఒక నుడికారంగా వచ్చేసింది జాతీయంగా. ఆయన నేను ఎంత బతిమాలినా ఎంత బట్టపడినా సీతకన్న వేస్తున్నాడండి అంటారు. ఈ సీతకన్న అనే మాట తమాషా అయిన మాట. సీత యొక్క కన్ను అన్నమాట.
సీత రావణాసురుడి వంక అసలు చూడనే లేదు. రావణుడు అపహరించాడు, అశోకవనంలో పెట్టాడు, చుట్టూ రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు, ఆమెను పొగిడాడు, నేను అది చేస్తా ఇది చేస్తా నీకు ఏం కావాలంటే అది చేస్తా నాకు, మమ అగ్రమహిషి భవ నా పట్టమహిషిగా మారిపో నా భార్యగా ఉండు నీకే పట్టమహిషిత్వం ఇస్తా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. అయినా కూడా అసలు అది లెక్క చేయాల, అతని ముఖం వంక చూసి మాట్లాడలా, ఓ గడ్డిపోచ అడ్డు వేసి తృణమంతరతకృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అన్నారు వాల్మీకి మహర్షి. గడ్డిపోచ అడ్డు వేసి అగ్నిలాంటి ఒక పవిత్రమైన నవ్వు నవ్వి మాట్లాడింది అన్నారు. అంటే కనీసం ఆయన మొహం వంక కూడా చూడలేదు. అంటే సీత కన్ను రావణుడి మీద పడనే లేదనమాట. అంటే అంత నిర్లక్ష్యం చేసింది. అందుకని ఎవరైనా మనని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సీత కన్ను వేశాడు సీత కన్ను వేశాడు అంటున్నారు. నిజానికి సీత కన్ను దేని మీద పడకూడదో దాని మీద పడకుండా ఉన్నది. అందుకని అలాంటి సందర్భాల్లో మాత్రమే దాన్ని ప్రయోగించాలి. కానీ మనం వ్యవహారంలో ఏం చేస్తున్నాం అంటే ఎవరు ఎవరిని పట్టించుకోకపోయినా ఎవరు ఎవరిని నిర్లక్ష్యం చేసినా సీత కన్ను వేశాడు అని ఉపయోగిస్తున్నాం. ఇది ఏం చెప్తుందంటే ఈ సీత కన్ను అనే మాట రామాయణ కథ ఈ జాతి జీవనంలో ఎలా కలిసిపోయి నిలబడి ఉన్నదో, ఇంతకాలం గడిచినా ఎప్పటి రామాయణం ఏనాటి రామాయణం ఇప్పటికీ జాతి జనుల్లో జీవనంలో కలిసిపోయిందనే విషయాన్ని తెలియజేసే మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చుప్పనాతి శూర్పణఖ అనే మాట ఉంది, కుంభకర్ణుడు నిద్ర అనే మాట ఉంది, ఇట్లాంటివన్నీ అట్లాంటిదే సీతకన్ను కూడా. అందుకని రామాయణం ఎంతగా ఈ జాతి ప్రజల జీవితంలో కలిసిపోయిందో తెలియజేసే మంచి మాట సీతకన్ను. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ప్రశాంత్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధర్మరాజుకు పాండవులు నరకంలో కరిపించారని భారతంలో ఉంది, వాళ్ళు ధర్మాత్ములు కదా, మరి నరకానికి ఎందుకు వెళ్ళారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరాన్ని ధరించి మాత్రమే వెళ్ళాలి. శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాడు ధర్మరాజు ఒక్కడే, ఇంకెవరు కనపడరు మనకి. త్రిశంకుడు అలా వెళ్ళాలనుకున్నాడు, కుదరలేదు. మధ్యలోనే స్వర్గం సృష్టించాడు, త్రిశంకు స్వర్గం అనే లోకంలో ప్రఖ్యాతి. ఒక ధర్మరాజే అలా వెళ్ళాడు. వెళితే తీరా స్వర్గంలోకి వెళ్ళాక దుర్యోధనుడు మొదలైన వాళ్ళు కనిపించారు. ఇదేమిటి, వీడు దుర్మార్గుడు కదా, చేసినవన్నీ అకృత్యాలు కదా, స్వర్గం సుఖాలు అనుభవిస్తున్నారేంటి దుర్యోధనుడు మొదలైన వాళ్ళు అని బాధపడ్డాడు ధర్మరాజు. మరి నా తమ్ముళ్ళు ఏమయ్యారు, నా భార్య ఏమైంది అన్నాడు. అయ్యా పక్కనే నరకం ఉంది, అక్కడ ఉన్నారని అక్కడికి తీసుకెళ్లారు. నరక బాధలు అనుభవిస్తున్న తమ్ముళ్ళని చూశాడు, ద్రౌపదిని చూశాడు, వాళ్ళ ఆర్తనాదాలు విన్నాడు, బాధపడ్డాడు. ఈ కథ మనకి మహాభారతం చివరిలో కనిపిస్తుంది, స్వర్గారోహణ పర్వం దాని పేరు. అంటే ధర్మరాజు మనస్సులో ఏపాటి బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ఉంది, ఒక పరీక్ష అన్నమాట. తన వాళ్ళని నరకంలో, తన శత్రువులుగా తన ఎవరు భావించారో వాళ్ళని స్వర్గంలో చూస్తే ధర్మరాజు చెలిస్తాడా చెలించడా, ఇంద్రుడు యముడు కలిసి ఆడిన ఒక నాటకం అన్నమాట. పైగా రాజ్యాంతే నరకం ధ్రువం అని ఉంది. ఒక రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి తెలియకుండా కొన్ని కఠోరమైన నిర్ణయాలు చేస్తాడు, ఎంతో కొంతమంది దానివల్ల బాధపడతారు. కాబట్టి పరిపాలన చేసిన వాడు ఎంతో కొంత నరకాన్ని చూడాలి. అందుకని ధర్మరాజు నరకాన్ని చూశాడు, నరక బాధలు ఆయన అనుభవించాలి కానీ నరకాన్ని చూశాడు. బాధ అనుభవించాలి కదా ఎంతో కొంత నరకంలో, మరి ఆ బాధ ఏమిటంటే నా వాళ్ళంతా నరకంలో ఉన్నారే అనే బాధ. ఆ బాధ కలిగించడానికి కల్పించిన సన్నివేశం అది. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఈ స్వర్గ నరకాల విషయంలో, పుణ్యపాపాల విషయంలో మన శాస్త్రం చెప్పిన మాట, భారతం తెలియజేసే మాట, ప్రతి వ్యక్తి కొంత పుణ్యం చేస్తాడు కొంత పాపం చేస్తాడు. పుణ్యానికి ఫలితం స్వర్గసుఖాలు, పాపానికి ఫలితం నరకయాతనలు. పుణ్యం ఎక్కువ చేసి పాపం తక్కువ చేస్తే ఎవరైనా ముందుగా పాప ఫలాన్ని అనుభవించడానికి నరకంలో ఉంటారు, తర్వాత ఎక్కువ కాలం పుణ్యఫలాలు అనుభవించడానికి స్వర్గానికి వెళ్తారు. పాపం ఎక్కువ చేసి పుణ్యం తక్కువ చేస్తే ముందుగా తొందరగా ఖర్చు అయిపోయే పుణ్యఫలం స్వర్గసుఖాలు అనుభవించేసి తర్వాత ఎక్కువ కాలం నరకంలో ఉంటారు. అందుకని కౌరవులు స్వర్గంలో కనిపించారు, వాళ్ళ స్వర్గసుఖాలు అయిపోతున్నాయి, నరకానికి వస్తారు. పాండవులు నరకంలో కనిపించారు, వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఆవేశంతో ఏమైనా మాటలు మాట్లాడడం కానీ, ఒకప్పుడు ధర్మరాజుని భీముడు కానీ సహదేవుడు కానీ మరి ద్రౌపది కానీ కొంచెం ఆవేశంగా కొన్ని మాటలు అన్నారు. అలాగే అర్జునుడు ఒక్కరోజులోనే కౌరవ సైన్యం మొత్తాన్ని సర్వనాశనం చేస్తా అన్నాడు. ఈ చేయగలిగాడా, ఒక భీష్ముడిని ఎదిరించడానికి 10 రోజులు పట్టింది. కాబట్టి ఇలాంటి తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం కానీ ఇవంతా ఎంతో కొంత నరక ఫలితాన్ని ఇస్తాయి. అందుకని నరకంలో వాళ్ళు కొద్దిసేపు కనిపించారు అనేది. అంటే స్వర్గ నరకాలు మన భావనకు సంబంధించి, పుణ్యపాప క్రియలకు సంబంధించిన ఆలోచనను తెలియజేస్తున్నాయి. నీకు స్వర్గం కావాలి అంటే నీ మనస్సు ఎంత ఎదిగితేనో స్వర్గసుఖం అనుభవిస్తావు. వర్గభేదము లేని దృష్టి నీకు ఏర్పడితే అదే స్వర్గ సౌఖ్యం. ఈ దుర్యోధనుడు పరాయివాడు, ఈ స్వర్గంలో ఎందుకున్నాడు, నావాడు తమ్ముడు భీముడు అర్జునుడు వీళ్ళు నరకంలో ఎందుకున్నారనే ఈ వర్గభేదపు ఆలోచన వచ్చింది. అందుకని ఇంద్రుడు యముడు ప్రత్యక్షమై
ధర్మరాజుని, అబ్బాయి నువ్వు ఆకాశగంగలో స్నానం చేయవయ్యా అన్నారు. ఆకాశంలో ఏమీ ఉండదు, ఆకాశం గగనం శూన్యం. అక్కడ గంగ ఏమిటి అంటే ఆకాశగంగ అంటే అర్థం నీ మనస్సులో రాగద్వేషాలు ఏమీ లేని శూన్యస్థితిని సంపాదించుకో, అది ఆకాశగంగా స్నానం అంటే. అప్పుడు ధర్మరాజుకి మనస్సులో ఉన్న కలతంతా పోయి వీళ్ళు నరకంలో ఉన్నా వాళ్ళు స్వర్గంలో ఉన్నా తట్టుకోగలిగిన శక్తి లభించింది. ఆ శక్తే స్వర్గంలో ప్రవేశించడానికి అర్హత అని చెప్పడం ఆ కథ యొక్క ఆంతర్యం. మరి ఉత్తరించుద్దామండి. ప్రభాకర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఏడాకులు ఎక్కువ చదివారు అని అంటూ ఉంటారు కదా, అసలు ఆకులు చదవటం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీన కాలంలో ఇప్పటిలాగా కాగితం లేదు, కాగితం మీద రాసుకోవడం కానీ అచ్చు యంత్రాలు కానీ లేవు. అన్నీ కూడా తాటాకుల మీదే ఉండేవి, మన పుస్తకాలన్నీ కూడా తాటాకుల మీద ఉండేవి. ఆకు అంటే తాటాక్ అనమాట. ప్రతి శాస్త్రం కానీ ప్రతి పద్యం కానీ ఒక కావ్యం కానీ విశేషం కానీ ఏదైనా ఆకుల మీద ఉంటుంది. ఒకడికన్నా ఒకడు ఎక్కువ చదివాడు. ఏమిటి ఎక్కువ చదివాడు అంటే ఏడు ఆకుల్లో ఉండే విశేషాలు చదివాడు, అందుకని ఏడు ఆకులు ఎక్కువ చదివాడు అనే మాట వచ్చింది. అంటే ఎక్కువ శాస్త్రజ్ఞుడు, ఎక్కువ కావ్యాలు చదివినవాడు, ఎక్కువ శాస్త్రం చదివినవాడు అని చెప్పడం అనమాట ఆంతర్యం. ఎందుకంటే ఆ విద్య అంతా ఆకుల మీదే రాసి ఉంటుంది కాబట్టి ఏడు ఆకులు ఎక్కువ చదవడం అంటే ఆకులు చదవడం కాదు, ఆకుల మీద రాయబడి ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఏడు రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు అనమాట వీడు. ఒక ఆకే చదివాడు, వాడు ఎనిమిది ఆకులు చదివాడు అంటే ఏడు ఆకులు ఎక్కువ చదివాడు. అది అట్లా చమత్కారంగా లోకంలో ఏడు ఆకులు ఎక్కువ చదివాడు అనే మాట ఒక నానుడిగా వ్యవహారంలోకి వచ్చేసింది భాషలో. అందువల్ల ఆకుల మీద రాసే అలవాటు పూర్వం ఉండేది అనమాట, తాటాకుల మీద గంటంతో రాసేవారు. అప్పుడు వచ్చిన నానుడి అనమాట అది. మరి ఉత్తరం చూద్దామండి. కిరణ్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. ఆయన ఆ విద్యలో ఘటికుడు అని అంటూ ఉంటారు కదా, ఈ ఘటికుడు అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిపుణుడు అంటే బాగానే ఉంది, నైపుణ్యం కలిగినవాడు. ఘటికుడు ఏమిటి, ఘటం కలిగినవాడా ఘటికుడు ఏమిటి, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ విద్యా కేంద్రాలు ఉండేవి. ఓ గురుకుల వాసంలో గురువుగారి దగ్గర శిష్యులందరూ చదువుకునేవారు. ఆ ప్రదేశాలకు ఒక పేరు పెట్టారు, దానికి ఘటికాస్థానము. అంటే ఘటికులైన వారిని ఇక్కడి నుంచి తయారు చేస్తారన్నమాట వాళ్ళకి విద్యలో తరఫీదు ఇచ్చి, అందుకని ఘటికాస్థానం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఓ పెద్ద కొండ ఉండేది, పెద్ద ఘటం. ఈ తాటాకుల మీద వీళ్ళకి ఏ విద్య అయితే నేర్పారో వాటికి సంబంధించిన అన్ని అంశాలు ప్రశ్నల రూపంలో సిద్ధం చేసి ఆ ఘటనలో వేస్తారు. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్న విధానం ఆ రోజులో ఉండేది, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే ఈ గురుకులంలో చదువుకున్న విద్యార్థులకి యోగ్యతాపత్రాలు ఇవ్వడానికి వేరొక గురుకులం నుంచి ఒక ఆచార్యుడు వచ్చేవాడు. ఆయన వచ్చి ఆయన ప్రశ్నలు సిద్ధం చేసి ఇందులో వేసేవారు. ఒక్కొక్క విద్యార్థి వచ్చి అందులో చేపెట్టి ఒక ఆకు తీయాలి. తీసి ఏ ప్రశ్న వస్తే ఘటములో నుంచి తీసిన ఏ ప్రశ్నకి అయితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పటిలాగా 10 ప్రశ్నలు ఇస్తే 5 రాయండి లేదు, వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పి తీరవలసింది. అప్పటికప్పుడు ఘటములో నుంచి తాను తీసిన ఆకు మీద ఏ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు అది తర్కశాస్త్రం కావచ్చు, వ్యాకరణ శాస్త్రం కావచ్చు, వేదాంత శాస్త్రం కావచ్చు, అలంకార శాస్త్రం కావచ్చు, గురువుగారి దగ్గర తాను ఏ విద్యలు అయితే నేర్చుకున్నాడో ఆ విద్యకు సంబంధించిన ఏ శాస్త్రం మీద ఏ ప్రశ్న అయినా వెంటనే సమాధానం చెప్పేస్తాడు. అలా ఎవరు బాగా చెబుతారో, ఎక్కువ సమాధానాలు సరిగ్గా చెబుతారో వారు అందులో ఉత్తీర్ణులైనట్టు లెక్క. ఆ ఉత్తీర్ణుడైన వాడిని ఏమంటారు అంటే ఘటములో ఉన్న ఏ ఆకులోని ప్రశ్నకైనా సమాధానం చెప్పి ఉత్తీర్ణత సాధించాడు కాబట్టి ఇతడు ఈ విద్యలో ఘటికుడు. అలంకార శాస్త్రానికి సంబంధించిన ఏ ప్రశ్న అందులో నుంచి వచ్చినా సరే దానికి సమాధానం చెప్పేస్తాడు కాబట్టి అలంకార శాస్త్రంలో ఘటికుడు. తర్కశాస్త్రానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాడు, తర్కశాస్త్రంలో ఘటికుడు. అందుకని ఆ ప్రదేశాలను కూడా ఘటికాస్థానములు అనేవారు. అక్కడ నిజంగానే ఒక ఘటం ఉండేది, ఆ ఘటంలో పెద్ద కొండలో ఈ ప్రశ్నలన్నీ తాటాకుల రూపంలో వేసేవారు. భారతదేశ చరిత్ర రాసిన మహానుభావులు ఈ విశేషాలను చాలా స్పష్టంగా వివరించి వాటి ఉదాహరణలు కూడా మనకు తెలియజేశారు కాబట్టి ఘటికాస్థానంలో నైపుణ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఘటికుడు ఏ విద్యలో అయినా సరే. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి కావేరి రాస్తున్నారు. లక్ష్మణ భరతుల్లో ఎవరు పెద్దవారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే మాట ఎందుకు వచ్చింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రాముడు అతడి సోదరుల గురించి చెప్పేటప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. అనగానే మనకేమనిపిస్తుందంటే రాముడు పెద్దవాడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు అని మనకు అనిపిస్తుంది. కానీ జరిగింది ఏమిటంటే పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు, తరువాత వచ్చేది పుష్యమి నక్షత్రం, పుష్యమిలో భరతుడు పుట్టాడు, తర్వాత వచ్చేది ఆశ్లేష, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కవల పిల్లలుగా పుట్టారు.
కాబట్టి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనాలి. అంతేగాని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనకూడదు. కానీ లోకంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనడం వాడుకగా వచ్చింది. ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే ఆధ్యాత్మ రామాయణంలో గమ్మత్తైన సన్నివేశం ఉంది. రాముడు ఉయ్యాల, మరి పద్ధతి ప్రకారం తర్వాత వాడు భరతుడు కాబట్టి భరతుడు ఉయ్యాల, లక్ష్మణుడు ఉయ్యాల, శత్రుఘ్నుడు ఉయ్యాల పెట్టారట. పెడితే లక్ష్మణుడికి ఎవ్వన ఏడుస్తున్నాడు. తాయెత్తులు కట్టారు, రక్షరేఖలు కట్టారు, విభూతి పెట్టారు, మంత్ర చదివారు, వైద్యులు వచ్చారు, ఏం చేసినా ఏడుపు ఆపటం లేదు. చివరికి వశిష్ఠుల వారిని పిలిచారు. ఆయన దివ్య దృష్టితో గమనించి ఈ ఉయ్యాలలు అటు మార్చండి, భరతుడు ఉయ్యాల ఆ పక్కన పెట్టి, లక్ష్మణుడు ఉయ్యాలి పక్కన పెట్టి, అంటే రాముడికి దూరంగా ఉండడాన్ని సహించలేడు, అందువల్ల రాజ్యసుఖాలు వదులుకుని అడవికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా వెళ్ళాడు లక్ష్మణుడు. అంటే ఎప్పుడు రాముడు వెంట ఉండేవాడు లక్ష్మణుడు. అందుకని రామ లక్ష్మణులు ఒక జంట. శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడు వెంట ఉండేవాడు. అందుకని భరత శత్రుఘ్నుడు ఒక జంట. కానీ వయస్సు ప్రకారం అయితే భరతుడే పెద్దవాడు. అందుకని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అనాలి. కానీ రామలక్ష్మణులు ఒక జంటగా ఉన్నారు కాబట్టి రామలక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నుడు ఒక జంట. ఈ రెండు జంటలు కలిపి చెప్పేటప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనడం లోకంలో వాడుకగా వచ్చింది. ఇది వారి వయస్సుల తారతమ్యాన్ని బట్టి కాక లోకంలో జరిగే వ్యవహారం ప్రకారం వచ్చిన మాట. అందువల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేది రామలక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నులు వేరొక జంట అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.